రాష్ట్రంలో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో చేసిన దుర్మార్గాలు, అరాచకాలకు చెక్ పెట్టాలనే ఆలోచనతోనే దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ నాయకులు ఓడిపోయామనే ఆలోచనతోనే రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడుతున్నారని, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల పోలింగ్ శాతం పెరగడంతో కూటమి అధికారులు రావడం ఖాయమన్నారు. జూన్4 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఓటమి అనేది ఫిక్స్ అయిపోయారు. ఈ ఓటమి నుంచి, ఎందుకంటే ప్రజలు చీకుట్టారు ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ అరాచకాలు చూసి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చూసి జనాలు అందరూ కూడా విసిగిపోయి స్వచ్ఛందంగా వచ్చి, రాష్ట్ర నలుమూలనే కాదు దేశం నుంచి కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానివల్లే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరగడానికి కారణం కూడా ఇవాళ అన్ని చోట్ల కూడా బాగా పెరిగింది, పోలింగ్ శాతం పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపనతో వాళ్ళందరూ వచ్చారు. ఈ వచ్చినటువంటి పరిస్థితిని చూసి వాళ్ళు తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు మనం చూసాం. ముఖ్యంగా పల్నాడులో సాక్షాత్తు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈవీఎంని పగలు కొడతా ఉంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు? 10 రోజుల వరకు ఆ విషయం బయటకు రాలేదంటే అసలు ఇంకా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే నియంత పాలన ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి కనబడతాం. ఎందుకంటే సాక్షాత్తు అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏపీఓలు ఉన్నారు, పోలీసు ఉన్నారు, అక్కడ ఉన్న ఓటర్స్ ఉన్నారు, ఏజెంట్లు ఉన్నారు. అసలు ఈ విషయాన్ని బయట ప్రపంచాన్ని రానికుండా ఆపగలిగారంటే ఇవాళ మనం అందరం కూడా సిగ్గుపడాలి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసి అరాచకాలు సృష్టించి రేపు ఏదైతే కౌంటింగ్ స్టేషన్ కూడా రేపు పొద్దున ఆక్రమణ చేసుకుని రిజల్ట్ని మార్చాలనే తపనతో చేసినటువంటి కార్యక్రమాలనే ఇవాళ బలగాలు కూడా ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున దింపింది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది, అల్లర్లు జరగకుండా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఇవాళ మరి కోర్టులు కూడా, మరి ఒక వ్యక్తి సాక్షాత్తు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోవాల్సినటువంటి ప్రభుత్వంలో ఒక వ్యక్తి ఆ ఏసి ఓటు హక్కుని ఇవాళ కాల్ రాశాడండి, మరి ఇది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉండాలి, కఠినమైనటువంటి నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వాలు శాశ్వతంగా మరి ఒక పార్టీలు ఉండవు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మారినా ప్రజాస్వామ్యం నిలబడాలా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు నిలబడాలన్నా తిరిగి మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా తప్పుని తప్పుగా ఎదిరించిన నాడే అది జరుగుతుందని భావిస్తాం. కోర్టు మరి ఏ ఆలోచనతో వారు అలా చెప్పారనేది మనం కూడా ఆలోచించాల్సిన విషయం కానీ ఇది మటుకి జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే భవిష్యత్తులో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి 6 తారీఖు వరకు వేశారు, తర్వాత విషయం అది. కానీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయాల్సిందే. వాళ్ళని ఎన్నికల పనికిరారు అని డిస్క్వాలిఫై చేసిన రోజు చట్టం పట్ల నమ్మకం ఉంటుంది, ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం ఉంటుంది, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటుందని మేము భావిస్తాం. చెప్తున్నాం కదా, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అసలు కొన్ని చోట్ల అయితే ఎన్నికల్ని రీపోలింగ్ పెట్టాలని చెప్పి మరి కోర్టు కూడా వెళ్ళారంటే ఇంకా ఆలోచించాల్సిన విషయం. అల్లర్లు చేసింది వాళ్ళు, అక్కడ ఓటింగ్ రాకుండా ఆపాలని ప్రయత్నం చేసింది వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాకు చెప్పారు కొంతమంది, మా నాయకులు మమ్మల్ని ఆడవాళ్ళ ముందు పెట్టి గొడవలు చేయమన్నారంట. ఎందుకంటే సిగ్గు చెట్టు ఇంకోటి ఉంటుందా, అంటే పోలింగ్ జరగకుండా పోలింగ్ శాతాన్ని తగ్గిస్తూ వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు. కానీ ఎవరు కూడా వాళ్ళు ఆపలేకపోయారు, ప్రజల్ని ఎవరు కూడా ఆపలేకపోయారు.
అర్ధరాత్రి 2 గంటల వరకు ఓట్లేశారంటే నిజంగా అది ప్రజాస్వామ్యం.